నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను గచ్చిబౌలిలోని అలోవియా హెల్త్ కేర్లో ఉన్నాను. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, డైట్తో పని లేకుండా వెయిట్ లాస్ అవ్వాలని ఉందా? అయితే అలాంటి ట్రీట్మెంట్ మా దగ్గర ఉంది అంటున్నారు అలోవియా హెల్త్ కేర్ సెంటర్ డాక్టర్స్. అది ఎలాగో తెలుసుకుందాం, పదండి. అలోవియా హెల్త్ కేర్ లోపలికైతే వచ్చాను. ఆల్రెడీ ఇక్కడ ఒక క్లయింట్ ఉన్నారు, అదేవిధంగా నాతో పాటు సీనియర్ న్యూట్రిషనిస్ట్ భవానీ గారు, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రవికిషోర్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. భవానీ గారు నమస్తే అండి. నమస్తే. హెల్దీ వెయిట్ లాస్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, డైట్తో పనుండదు, హెల్దీగా వెయిట్ లాస్ చేస్తారని విని ఇక్కడికి వచ్చాను. అంటే హెల్దీ వెయిట్ లాస్ అంటే ఎలా చేస్తారు మీరు? మంచి క్వశ్చన్ అడిగారండి. అసలు వెయిట్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. సో వెయిట్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్యాట్ మాస్ అండ్ మజిల్ మాస్ అండి. సో మనకి అన్వాంటెడ్ ఎక్సెస్ ఫ్యాట్ని తగ్గించుకోవటమే హెల్దీ వెయిట్ లాస్. సో జనరల్గా అందరూ క్రాష్ డైట్స్ చేయటం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం, కీటో డైట్స్ చేయటం, ఆర్ స్ట్రెనస్ యాక్టివిటీస్ చేస్తూ అన్హెల్దీ మజిల్ లాస్ అవుతూ ఉంటారు. అది హెల్దీ వెయిట్ లాస్ అవ్వదు. ఓకే, ఓన్లీ మన ఫ్యాట్ తగ్గటం వల్లనే మనకి హెల్దీ వెయిట్ లాస్ అంటారు. సో మన అలోవియాలో మనం అడ్వాన్స్ టెక్నాలజీ క్రయోలైపోలసిస్ ద్వారా ఫ్యాట్ని తగ్గించగలుగుతున్నాం. ఓన్లీ ఫ్యాట్ని మాత్రమే మనం ఇక్కడ రెడ్యూస్ చేస్తాము. డయాబెటీస్, పీసీఓడి ఇలాంటి వాళ్ళు కూడా హెల్దీగా ఈ న్యూ మెషన్స్ ద్వారా, క్రయోలిపో ద్వారా వెయిట్ లాస్ అవ్వచ్చా? వాళ్ళు కూడా చేయించుకోవచ్చా? డెఫినెట్గా అవ్వచ్చండి. వాళ్ళకి ఇంకా బాగా హెల్త్ బెనిఫిట్స్ ఇంకా బాగుంటాయి. సో వెయిట్ తగ్గటం వల్ల వాళ్ళకి డయాబెటీస్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, హార్మోనల్ చేంజెస్ కూడా నార్మల్ టు హార్మోనల్ చేంజెస్ ఉన్న వాళ్ళు నార్మల్గా వచ్చేస్తారు, లైక్ పీసీఓడీస్ నార్మల్ అవుతారు. అండ్ ఈవెన్ హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు కూడా నార్మల్ కండిషన్స్కి రాగలుగుతారు. అంటే ఎన్ని సెషన్స్లో వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది? సో మినిమం 1 సెషన్ నుంచి 4 సెషన్స్ వరకు తీసుకోవచ్చండి. సో దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ప్రతి ఒక్క క్లయింట్కి డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఫ్యాట్ మాస్ని బట్టి, వాళ్ళ యొక్క మజిల్ మాస్ని బట్టి, వాటర్ కంటెంట్ని బట్టి మనం సెషన్స్ అనేది డిజైన్ చేస్తాం. కొందరికి టమ్మీ ఎక్కువగా ఉంటుంది, కొందరికి టైస్, కొందరికి హ్యాండ్స్, అలా ఎక్కడైనా ఫ్యాట్ తగ్గించుకోవచ్చా? బాడీలో ఎక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ ఉన్నా కూడా మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం హెల్దీగా తగ్గించుకోవచ్చు. డాక్టర్ రవికిషోర్ గారు, ఈ క్రయోలిపో అంటే ఏంటి? లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ, ఇది ఎవరైనా చేయించుకోవచ్చా? చిన్న డౌట్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే లేటెస్ట్ టెక్నాలజీ ఫర్ ఇండియన్స్. అంటే అబ్రాడ్ కంట్రీస్లో ఇది ఎప్పటి నుంచో ఉందండి. క్రయోలైపోలసిస్ అనేది ఏంటంటే మైనస్ టెంపరేచర్ యూస్ చేసి, ఓకే, అక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్ని, ఎడిపోస్ టిష్యూని మనం ఫ్రీజ్ చేస్తుంది. As the applicator pulls the bulge into the cooling panels, you will feel a firm tug and pinching and intense cold. There may initially be some tingling, but this typically subsides as the area gets numb. So especially cryolipolysis anedi abroad lo baga famous treatment. ఇక్కడ ఏంటంటే న్యూగా కొత్తగా వస్తున్న ట్రీట్మెంట్ ఇది. ఇక్కడ మన వాళ్ళకి తెలిసింది ఈ క్రయోలైపోలసిస్ అనేది జనరల్గా ఎపోప్టోసిస్ అనే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. The fat cells are targeted and cooled, triggering their natural death. And because fat is more sensitive to cold, surrounding tissue and muscles are not affected. Over the course of the next few weeks, your body begins to naturally eliminate the dead fat cells. As the fat cells are eliminated, the remaining cells condense, resulting in an overall reduction of the fat layer. ఈ మైనస్ టెంపరేచర్ ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో పర్టికులర్గా లోకలైజ్డ్ ఏరియాకి, సో అక్కడ ఉన్న ఫ్యాట్ సెల్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే స్లోగా ప్రోగ్రామ్ సెల్ డెత్ అంటాం. ఓవర్ పీరియడ్, మనం ఇక్కడ ఏంటంటే ఒక 40 మినిట్స్ సెషన్ చేస్తాము. సో ఆ 40 మినిట్స్లో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఎపోప్టోసిస్ లాగా, అంటే సెల్స్ అన్నీ కూడా స్లోగా ష్రింక్ అయిపోయి అక్కడ ఉన్నవన్నీ కూడా క్రిస్టలైజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ని మనము ప్రోగ్రామ్ సెల్ డెత్ అంటాము. సో ఈ ఇది అంతా కూడా మనకి ఈ 40 to 50 మినిట్స్లో అయిపోయిన తర్వాత, సో నెక్స్ట్ డే నుంచి
అదంతా కూడా ఏంటంటే లింఫాటిక్ సిస్టమ్ త్రూ మనకి ఎలిమినేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్కి మినిమం వచ్చేసి మీకు విజిబుల్ రిజల్ట్ చూడాలి అంటే ఒక 30 డేస్ నుంచి 60 డేస్ వరకు ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో మనం ఒక 30 డేస్ నుంచి విజిబుల్గా మనం ఆ రిజల్ట్ అనేది చూడటం జరుగుతుంది. క్రయోలిపో ట్రీట్మెంట్ చేయడానికి ప్రత్యేకించి ఈ మిషన్కు సంబంధించి మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? 100% అండి. వితౌట్ ట్రైనింగ్ అండ్ వితౌట్ సర్టిఫికేషన్స్ ఎవరు కూడా మనము అంటే హ్యూమన్స్ మీద మనము క్లినికల్ ట్రయల్స్ చేయకూడదు. సో 100% ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సర్టిఫైడ్ పీపుల్ అండ్ ఈ మషిన్స్ కూడా ఇవన్నీ కూడా ఆథరైజ్డ్ అప్రూవ్డ్ మషిన్స్. సో డెఫినెట్గా మీరు అడిగిన క్వశ్చన్కి అయితే 100% వితౌట్ ట్రైనింగ్ ఎవరు కూడా ప్రాక్టీస్ చేయకూడదు. ఇప్పుడు మన దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు, వారితో ఒకసారి నేను మాట్లాడవచ్చా? ష్యూర్ అండి. హలో అండి, మీ పేరు? నా పేరు హరి మేడం. హరి గారు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. ఈ అలోవియా హెల్త్ కేర్ గురించి మీకు ఎలా తెలిసింది, ఏం తెలుసుకున్నారు? నేను అలోవియా యాక్చువల్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారానే తెలుసుకున్నాను. సో సోషల్ మీడియా ద్వారా చూశాను, ఎంక్వైరీ చేశాను, సో అఫోర్డబుల్ అనిపించింది, సో అప్రోచ్ అయ్యి జాయిన్ అయ్యాను. ప్రాబ్లం ఏంటి మీకు? నాది వెయిట్ లాస్ మేడం. వెయిట్ లాస్ అంటే ఎంత వెయిట్ ఉన్నారు ఇప్పుడు? ఫస్ట్ సెషన్ సెకండా మీరు తీసుకున్నది? సెకండ్ సెషన్. సెకండ్ సెషన్ అంటే ఎంత వెయిట్ ఉండేవాళ్ళు ఇంతకు ముందు? నేను ఇనిషియల్గా 132 ఉన్నాను, అరౌండ్ 132. ఇప్పుడు ఇట్స్ బీన్ 60 డేస్, నేను ఇప్పుడు 121కి రీచ్ అయ్యాను. విన్నారు కదా, హరిగారు చెప్పారు ఒక సెషన్లోనే 12 కేజెస్ తగ్గానని చెప్తున్నారు. సో సెకండ్ సెషన్కి ఆయన వచ్చారు, ఇక్కడ ప్రొసీజర్ కూడా డాక్టర్ రవికిషోర్ గారు స్టార్ట్ చేస్తున్నారు. ఒకసారి వ్యూయర్స్ కూడా చూపించండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. లైవ్లో ఒకసారి అసలు ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా ఎలా చేస్తాము ఏంటి అనేది చూపిద్దాము. సో ఇక్కడ ఏంటంటే ముందు మనము ఈ స్కిన్ డైరెక్ట్గా మైనస్ టెంపరేచర్ అప్లై చేస్తాము కాబట్టి స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండటం కోసము ఇలాంటి జెల్ ప్యాడ్ అనేది మనం అప్లై చేస్తాము. సో దాని తర్వాత మనము ఈ అప్లికేటర్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు హరి గారు లోకల్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫస్ట్ సెషన్ అయిపోయింది, సెకండ్ సెషన్కి వచ్చారు. అవుట్ ఆఫ్ స్టేషన్ వేరే స్టేట్ వాళ్ళు కానీ వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మరి ఎలా? జనరల్గా ఏంటంటే మేడం, ఇది 1 డే ట్రీట్మెంట్ ప్రాసెస్. యాక్చువల్గా ఓన్లీ వితిన్ 1 డేలో ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లేదంటే బెంగళూరు నుంచి వస్తారంటే ఉన్నారు మా దగ్గర క్లయింట్స్, వాళ్ళు కూడా ఉన్నారు. సో మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది, 1 డే అయితే కేటాయించి ఉంటుంది. సో ట్రీట్మెంట్ ప్రొసీజర్ వచ్చి మ్యాక్సిమం అంటే ఇప్పుడు సార్ ఉన్నంత వెయిట్ ఉన్న వాళ్ళు అయితేనేమో 3 to 4 hours పడుతుంది, లేదంటే ఇంతకన్నా ఒకవేళ 100 బిలో ఉండి 80-90 కేస్ ఉన్నారంటే వాళ్ళకి ఒక 2 hours ప్రొసీజర్ అయిపోతుంది. సో ప్రొసీజర్ అనేది సేమ్ డే 1 డే ట్రీట్మెంట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఈవెన్ అదే రోజు వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. తర్వాత నుంచి ఎక్కడ ఎక్కడి నుంచి అయినా ఏ స్టేట్ వాళ్ళైనా రావచ్చు, ఎందుకంటే మ్యాక్స్ ఒక హాఫ్ డే కాబట్టి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు, ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి. పోస్ట్ కేర్ ఏమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా? హరి గారు చెప్పారు నేనైతే ఎలాంటి కేర్ తీసుకోలేదు, ఆయన హ్యాపీగా 12 కేజెస్ లాస్ అయ్యారు. ఎస్ మ్యామ్, యాక్చువల్గా ఏంటంటే టెక్నికల్గా చెప్పాలంటే ఎలాంటి పోస్ట్ కేర్ అవసరం లేదు, కానీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఇది -10 డిగ్రీస్కి వెళ్తుంది కాబట్టి సో ఆ ఏరియాలో కూడా మొత్తం కూడా ఫ్రీజ్ అయి ఉంటుంది. జనరల్గా మేము సజెస్ట్ చేస్తాము ఒక 1 or 2 డేస్ బాగా వేడిగా ఉన్నటువంటి వస్తువులు అంటే లైక్ టీ, కాఫీ లేదంటే హాట్ డ్రింక్స్ ఏది కూడా తీసుకోవద్దని చెప్తాము, ఎందుకంటే అది కౌంటర్ రియాక్షన్ అవుతుంది, అడ్వర్స్ రియాక్షన్ వస్తుంది కాబట్టి. సో ఒక 48 అవర్స్ అయితే ఇలాంటి మినిమం అంటే ఇది నార్మల్ టెంపరేచర్కి, బాడీ నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు అలా అవాయిడ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మీరు ఎంతసేపు పెడతారు? ఇది వచ్చేసి మనకి ఇక్కడ 40 మినిట్స్ వరకు ఉంటుంది మేడం. 40 మినిట్స్, అది 40 పెట్టాలా, 50 పెట్టాలా, 60 పెట్టాలా అనేది బేస్డ్ అపాన్ దేర్ పారామీటర్స్. ఓకే, సో అందరికీ ఈక్వల్గా ఒకటే టైమింగ్ ఉంటుంది అని ఏమి కాదు, వాళ్ళ బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ పర్సంటేజ్ని బట్టి, వాళ్ళ హైట్ వెయిట్ని బట్టి అంటే మేడం డిసైడ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు క్లినికల్ న్యూట్రిషన్ మేడం చెప్తారు కాబట్టి వాళ్ళకి ఎంత టైం చేస్తే బెటర్గా ఉంటుంది అనేది సజెస్టెడ్ అనమాట. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్. ఈయన ఎంత తగ్గాల్సిన అవసరం ఉంది హరి గారు? హరి గారు హైట్ అంటే ఇంకా చెప్పాలి అంటే ఇంకొక 20 కేజీస్ వరకు తగ్గాలి మేడం, అంటే ఆయన హైట్కి. కానీ ఇదేంటంటే మనము హెల్దీ వెయిట్ లాస్, ఇప్పుడు మేడం చెప్పినట్టు 20 కేజీ ఇప్పుడు 12 కేజీస్ తగ్గి ఉన్నారు ఆయన,
ఇంకో 20 kg తగ్గితే అంటే సడన్ గా ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అవ్వటం అనేది మనము సజెస్ట్ చేయము. సో అకార్డింగ్ టు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే మంత్లీ వచ్చి 3 to 5 kg వెయిట్ లాస్ అయితే కరెక్ట్ అని చెప్తారు. అంతకన్నా ఎక్సెస్ అయినా కానీ మనకి ప్రాబ్లం అవుతుంది. అంటే సడన్ గా మీరు వితిన్ 1 month లేదంటే 30 days లో ఇఫ్ యూర్ రిడ్యూసింగ్ మినిమం 8 to 10 kg అంటే షూర్ తప్పకుండా మీకు మళ్ళీ కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ చూడాలి. అంటే సెషన్ సెషన్ కి ఎంత గ్యాప్ ఉండాలి? అసలు జనరల్గా అయితే 45 days నుంచి 60 days చెప్తాము. ఓకే, సార్కున్న సిచ్యువేషన్ బట్టి పారామీటర్స్ని బట్టి మనము ఒక 60 days గ్యాప్ చెప్పాము. కొంతమందికి 30 డేస్లోనే చేస్తాము, మినిమం 30 డేస్ ఉన్నా పర్లేదు. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 kg ఉన్నారు, అతను టార్గెట్ వచ్చేసి అతను ఉన్న హైట్కి ఒక 10 kg తగ్గాలంటే మనము 30 డేస్లోనే సెకండ్ సెషన్ రిపీట్ చేస్తాము. అంటే క్లయింట్ క్లయింట్ని బట్టి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. నాట్ జస్ట్ మనము ఓన్లీ ఇక్కడ వచ్చాము హైట్ వెయిటే కాదు మేడం, వీళ్ళకి బాడీలో ఇప్పుడు అంటే సార్ అంటే హెల్తీగా ఉన్నారు, కొంతమందికి ఏంటంటే స్పైన్ ఇష్యూ, ఇప్పుడు ఇందాక మాట్లాడిన క్లయింట్ స్పైన్ ఇష్యూ ఉంటుంది, కొంతమందికి నీ పెయిన్స్ ఉంటాయి, కొంతమందికి వచ్చేసి బాడీలో కొంచెం అంటే మేల్స్ కూడా కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది, అంటే కొంత లో ఫీల్ అవుతారు, మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు వాళ్ళు అంత ఫ్రెష్ మైండ్తో ఉండదు, కొంచెం నీరసంగా అనిపిస్తుంది, బెడ్ దిగినప్పుడు చాలా పెయిన్స్ ఫీల్ అవుతారు వాళ్ళు. సో ఇలాంటివన్నీ కూడా థైరాయిడ్ క్లయింట్స్కి మనం చూస్తాం. అంటే కొంచెం వాళ్ళు ఫిజికల్గా ఏంటంటే లో ఫీల్ అవుతారు. అలాంటివి అన్నీ కూడా ఎలిమినేట్ చేసుకోవాలంటే మెయిన్ రూట్ కాజ్ వచ్చేసి ఓవర్ వెయిట్ ఉండటం. సో ఓవర్ వెయిట్ ఎప్పుడైతే మనం నార్మల్కి రాగలుగుతామో ఫర్ ష్యూర్ ఇలాంటి కండిషన్స్ నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ ఈ థైరాయిడ్ కండిషన్స్ కానీ చాలా వరకు బాడీలో ఉన్న సబ్ ఈవెన్ మన దగ్గర కొంతమంది క్లయింట్స్ డయాబెటీస్తో వచ్చి ఒక 10 kg తగ్గి వాళ్ళు కొంత ఆ టైంలో జాయిన్ అయినప్పుడు ఇన్సులిన్ తీసుకునేవాళ్ళు, పర్ డే వచ్చి ఇన్ని యూనిట్స్ అని చెప్పేసి తీసుకునేవాళ్ళు, నౌ దే ఆర్ కమ్ బ్యాక్ టు అంటే మెడిసిన్ టాబ్లెట్స్కి వచ్చారు. సమ్ ఇట్స్ బెటర్, అంటే డయాబెటీస్ కూడా రివర్స్ చేసుకోవచ్చు, నాట్ ఇన్ టు కంప్లీట్. యాక్చువల్గా చాలామంది ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కూడా ఈ ప్రాసెస్ అనేది. ఇఫ్ యూ రిడ్యూస్ యువర్ వెయిట్ మీ క్వాంటిటీ అంటే తీసుకునే ఎంజీ పర్సెంటేజ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అలోవియాకు వస్తే ష్యూర్ డెఫినెట్లీ ఇక్కడికి వస్తే మీరు హెల్ప్ చేస్తారు. ఎంత వెయిట్ తగ్గాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది మీరు చెప్తారు వాళ్ళకి, ఎంత అవసరం, ఎంత తగ్గాల్సిన అవసరం ఉంది అనేది హెల్దీగా వెయిట్ లాస్ చేస్తారు. ఓకే, ఒకసారి మేడంతో మాట్లాడతాను. భవానీ గారు, హరి గారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, 2 months లో 12 kg వెయిట్ లాస్ అయ్యాను, ఇప్పుడు సెకండ్ సెషన్కి వచ్చాను హ్యాపీగా అంటున్నారు. సో ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? సో బోత్ జెండర్స్ అండి, మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ అప్రోచ్ అవ్వచ్చు. ఏజ్ గ్రూప్ ఆఫ్ 17 years to 70 years వరకు తీసుకోవచ్చు. అండ్ పర్టికులర్లీ నేను రికమెండ్ చేసేది హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ విజిట్ అలోవియా అండి. మెయిన్లీ ఫీమేల్స్, యంగ్ గర్ల్స్ నవేడేస్ మనం PCOD ప్రాబ్లమ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇవి కామన్గా చూస్తున్నాం. 1 in 6 in 10 మెంబర్ గర్ల్స్లో ఇది ఉంటుంది. సో వాళ్ళకి డెఫినెట్గా ఫ్యాట్ లాస్ అయ్యి ప్రాపర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కనుక మనం గైడ్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళు హెల్దీగా టర్న్ అప్ అయిపోగలరు. అండ్ మేల్స్ చాలామంది లైక్ థైరాయిడ్ నవేడేస్ అండ్ డయాబెటీస్, షుగర్ పేషెంట్స్ అండ్ హైపర్ టెన్షన్ అండ్ ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా డెఫినెట్లీ దే కెన్ వాక్ ఇన్ టు అలోవియా అండి. ఓకే, మార్కెట్లో చూస్తున్నట్లయితే వెయిట్ లాస్ చేస్తాము, వెయిట్ లాస్ సెంటర్లు, హెల్త్ కేర్ సెంటర్లు బోల్డ్ అని ఉన్నాయి, మరి వాటికి మీ అలోవియాకి ఏంటి డిఫరెన్స్? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ అలోవియాలో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాపర్ అనాలిసిస్ చేస్తాం. ఫస్ట్ ఒక క్లయింట్ రాగానే వాళ్ళ యొక్క ప్రాపర్ అనాలిసిస్ చేస్తాం, వాళ్ళ యొక్క బాడీ కాంపోజిషన్ తీసుకుంటాము అండ్ ప్రాపర్ అసెస్మెంట్ ఉంటుంది, వాళ్ళ యొక్క మెడికల్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఫిజికల్ అసెస్మెంట్ ఉంటుంది అండ్ దెన్ ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. అంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా అనేసి ఫైనాన్స్ గురించి విల్ నాట్ ట్రీట్, అకార్డింగ్ టు దేర్ పారామీటర్స్ ప్రకారంగానే ఏ టెక్నాలజీ యూజ్ చేస్తే వాళ్ళకి బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ డిజైన్ చేస్తాము అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ డాక్టర్స్ ద్వారానే ఇప్పిస్తాము అండ్ ప్రాపర్ మానిటరింగ్ ఉంటుంది అండ్ ప్రాపర్ గైడెన్స్, డైట్ గైడెన్స్ ఉంటుంది అండ్ లైఫ్ స్టైల్ గైడెన్స్ ఉంటుంది అండ్ ఈవెన్ విల్ డూ ఫాలోఅప్ ఉంటుంది బాగా అండ్ అట్మోస్ట్ కేర్ అనేది డెఫినెట్లీ అలోవియాలో చూస్తామండి. ఇంకా ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ? వి హ్యావ్ అదర్ వెయిట్ లాస్ సర్వీసెస్ ఉన్నాయండి అండ్ స్కిన్ అండ్ హెయిర్ ఉంది అండ్ ఫిజో ట్రీట్మెంట్స్ అండ్ పెయిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ బేసికలీ ఆయుర్వేద ట్రీట్మెంట్స్ కూడా అలోవియాలో ఉన్నాయండి. సో హెల్త్ కేర్ ప్రాబ్లం ఉన్నా, స్కిన్ ప్రాబ్లం ఉన్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా హెల్దీగా అలోవియాకు వస్తే సరిపోతుంది. ఆల్ ఇన్ వన్. ఓకే.
సో ఇప్పుడు ట్రీట్మెంట్ 1 అవర్ అయిపోయింది మేడం ఆల్మోస్ట్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోప్స్ కూడా అప్లికేటర్స్ అంటాము, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో కూడా పెట్టాము. ఒకసారి తీసిన తర్వాత చూపిద్దాం. నాకే అసలు పెద్ద డౌట్ ఉంది, మీరు అంతసేపు పెట్టారు కదా, స్కిన్ రెడ్డిష్ ఏమన్నా ఉంటుందా, ఏదైనా అక్కడ ఎలా ఉంటుంది ఒకసారి చూడాలనిపిస్తుంది. వ్యూయర్స్ కూడా చూస్తారు కదా, వాళ్ళకు కూడా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉందనేది చూడండి. ఓకే, లైట్ గా రెడ్డిష్ అనిపిస్తుంది నాకు, లైట్ గా. సో అది కూడా ఇప్పుడు ఈ స్కిన్ ఇట్లా ఉంది కాబట్టి ఇంకొంచెం ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి ఇంకొంచెం రెడ్ గా అనిపిస్తుంది, దట్స్ ఇట్. ఇది మీకు ఒక 1 అవర్, ఇప్పుడు మనం ఇక్కడ ఏరియాలో పెట్టాం కదా, సేమ్ అప్లికేటర్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో పెడతాము. వేరే ఏరియాలో పెట్టినప్పుడు ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఇది నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు సెషన్ కంప్లీట్ అయింది కదా, రిజల్ట్ కనిపించడానికి ఎంత టైం పడుతుంది? సో ఇది మొత్తం కూడా ప్రాసెస్ అనేది మినిమం, అంటే మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎపోప్టోసిస్ అనే ప్రిన్సిపల్ మీద జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఇట్లా టచ్ చేసి చూస్తే అయితే చాలా కూలింగ్, మైనస్ టెంపరేచర్ కదా, ఐస్ క్యూబ్ పెడితే ఎలా ఉంటుంది అట్లా అయిపోతుంది. సో ఈ సెల్స్ అనేవి కిల్ అయిపోయినాయి ఇక్కడ, దాని ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడ ఏంటంటే కిల్ అయిపోయినట్టే లెక్క ఈ ఏరియాలో. ఈ ప్రాసెస్ అంతా ఎలిమినేట్ అవ్వటం కోసం మీకు 30 డేస్ నుంచి 60 డేస్ టైం పడుతుంది. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ బాగా మీకు బూస్టప్ చేయడానికి, ఫాస్ట్ చేయడం కోసమే ఇందాక సార్ చెప్పినట్టు పర్ డే 30 మినిట్స్ కానీ 40 మినిట్స్ కానీ వాకింగ్ చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే అంత ఫాస్ట్గా సెల్స్ అనేవి, డెత్ అయిన సెల్స్ అనేవి కూడా మీకు కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ అనేది 1 డే ప్రాసెస్, దాని తర్వాత అయితే మనం లిటిల్ కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ట్రీట్మెంట్కైనా మినిమం కేర్ అనేది అయితే ఉంటుంది. నేను అనుకున్నా అసలు అంతసేపు పెట్టారు కదా బాగా రెడ్డిష్ అవుతుందేమో అలా అనుకున్నాను, కానీ అదేం లేదు, అక్కడ లైట్గా కనిపిస్తుంది. బట్ ఏదైనా మనం జస్ట్ జనరల్గా ఇలా ప్రెస్ చేసినా కూడా ఇక్కడ రెడ్ అవుతుంది. సింపుల్ అండి, ఏం లేదు. మేము ఎప్పుడు కూడా ఏంటంటే ఎలిమినేట్ చేయడం కోసం సెల్స్ ఇక్కడ మషిన్ కానీ డాక్టర్స్ కానీ అండ్ మేము చేసేదంతా కూడా ఫ్యాట్ సెల్స్ని ఎలిమినేట్ చేయడానికి కోసం ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాం. అండ్ క్లయింట్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎలా ఎనీవే మీరు ఒక మోటోతో ఇక్కడికి వస్తారు, బరువు తగ్గాలి ఇంకా పాజిటివ్ ఫీడ్బ్యాక్తో వస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా మేము అలానే చేస్తాము. వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫర్ ష్యూర్ డెఫినెట్గా మేము మీకు కొంత ప్రికాషన్స్ అయితే చెప్తామండి. 100% మీరు చేయకుండా ఉండాలి. ఇంకా మేమంతా ఏం లేదు, మేము లోపల ఉన్న ఫ్యాట్ని అంతా తీస్తూ ఉంటే మీరు పైనుంచి పోర్ చేసుకుంటూ ఉంటే ఇట్స్ దెర్ ఇస్ నో పాయింట్. సో డ్యూరింగ్ ద పీరియడ్ అనేది మీరు మినిమం ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 30 మినిట్స్ కానీ 40 మినిట్స్ వాకింగ్ చేయటం, మేడం చెప్పినట్టు లిటిల్ లిటిల్ అంటే కొన్ని కొన్ని హెల్తీ ఫుడ్స్ తినాలి, తప్పితే ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ ఫ్యాట్ ఫుడ్స్ ఇట్లాంటివి లేకుండా. అవి కూడా వాళ్ళ బాడీకి వాళ్ళ మెడికల్ కండిషన్ బట్టి చెప్తారు, సజెస్ట్ చేస్తారు. నాట్ ఇన్ టు ఎవ్రీవన్ ఇదే ఫాలో అవ్వాలని కాదు. సో కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఒక్కసారి నేను హరి గారితో మాట్లాడతాను. హరి గారు ఎలా ఉన్నారు? సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయింది, మళ్ళీ ఒక 2 మంత్స్లో ఇంకా 12 కేజెస్ వరకు లాస్ అవుతారు, అంతేనా? ఎస్ మేడం, దానికి టార్గెట్ పెట్టాను. టార్గెట్ అంతేనా? ఎలా ఉంది ఇప్పుడు మరి, ఏమైనా పెయిన్ అలా ఏమైనా ఉందా? నో మేడం, పెయిన్ అనేది అసలు లేదు, నార్మల్గానే. సో ఎవరైనా హ్యాపీగా చేయించుకోవచ్చా ఇది? డెఫినెట్లీ. ఈ ట్రీట్మెంట్ డెఫినెట్లీ మీరు సజెస్ట్ చేస్తారా? డెఫినెట్లీ, 100%. ఓకే, హరి గారి సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. ఇంతకుముందు హరి గారే చెప్పారు 2 మంత్స్లో 12 కేజెస్ వెయిట్ లాస్ అయ్యానని, ఇప్పుడు సెకండ్ సెషన్కి వచ్చారు. సో మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఆ ట్రీట్మెంట్ మేమిస్తాం, ఆ భరోసా మేమిస్తాం అంటున్నారు అలోవియా డాక్టర్స్. సో ఇక్కడ మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.